ఈరోజు మరి ప్రపంచ విజ్ఞానగణి అనేటువంటి అంబేద్కర్ గారికి మరియు జగజ్జీవన్ రామ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గత 2 రోజులుగా చూసాము, చింతమనేని ప్రభాకర్ అనే తెలుగుదేశం ఎమ్మెల్యే మరి ఎస్సీలు ఎమ్మెల్యేలు గారు కానీ ఎంపీలుగా కానీ మరి ఏ పదవిలో అవలంబించడానికి అనర్హులు అని చెప్పేసి బాహాటంగానే మరి పబ్లిక్ మీటింగ్లో అవమానించడం జరిగింది. ఈయన ఎలాగుంటే ఈయన అధినాయకుడైనటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో ఎస్సీలను అవమానించడం పబ్లిక్గానే ఆయన అవమానించడం జరిగింది. ఎస్సీలు ఎవరైనా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటాడు అంటాడు ఒక సందర్భంలో, ఇంకో సందర్భంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గిరిజనులు కానీ అసలు వాళ్ళు స్నానం చేయరు, వాళ్ళ పక్కన కూర్చునే పరిస్థితులు ఉండవు అని చెప్పేసి ఇంకోసారి అవమానిస్తూ ఉంటాడు. ఇలాగే మరి బీసీలను కూడా బీసీలు అసలు న్యాయమూర్తులుగా పనికిరాడంటాడు, బీసీలు విద్యావేత్తలుగా పనికిరాడంటాడు, మా బీసీలు ఏదైనా చదువుకోవడం కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి కూడా పనికిరాడంటాడు. ఈ విధంగా అనేక రకాలుగా మరి ఎస్సీ బీసీలని అవమానిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి 2019లో గుణపాఠం చెప్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి సపోర్ట్ చేసి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారికే మేము సపోర్ట్ చేయమని ఎందుకంటామంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి వ్యక్తి కూడా కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆయన రాజశేఖర రెడ్డి గారు అన్ని కులాలని మతాలని సమానంగా చూస్తూ ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా కూడా అన్ని కులాలని అభివృద్ధి చేశారు. మరి ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఆయన ఎంతైతే చేశాడో అది రెట్టింపు మరి అభివృద్ధి చూపించి ఈ కులాలన్నింటినీ ముందుకు తీసుకొస్తారని చెప్పేసి మేము నమ్మేము. అందుకనే మీరు కూడా నమ్మి 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి సమసమాజ స్థాపనకి సహాయపడతారని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.